మోదీ జగన్ మధ్య రాధాకృష్ణ కొత్త పుల్లలు, పాపం ఎన్ని తంటాలు. అదేదో సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం నాగార్జునకు ఓ హెయిరింగ్ స్పై బగ్ అమ్ముతాడు. జస్ట్ అలా దాన్ని ఎవరి టేబుల్ కింద పెట్టేస్తే ఇక వారి మాటలన్నీ మనం వినేయొచ్చమన్నమాట. మార్కెట్లో ఆంధ్రజ్యోతి మార్క్ హెయిరింగ్ స్పై బగ్స్ చాలా బాగా పనిచేస్తాయని టాక్. మరీ ఎంతలా అంటే అక్కడెవరూ ఏమీ మాట్లాడుకోకపోయినా సరే ఏవేవో మాటల్ని పర్టికులర్గా మనకు కావలసినట్లుగా రికార్డ్ చేస్తాయి. ఎస్, తన తాజా కొత్త పలుకు అలాగే ఉంది. నా ప్రింటింగ్ యూనిటే కూల్ చేస్తామని నోటీసు ఇస్తారా మీరు? ఐ మీకు మీ జగన్కు ఎన్ని గుండెలు అన్నట్లుగా తన గుండెలు మండిపోతున్నాయి. ఆ మంటలే ప్రతి అక్షరంలోనూ కనిపించాయి తన రాతల్లో, తన మాటల్లో. పోతావురోయ్, నాశనమైపోతావురోయ్ అని శపిస్తున్నట్లుగా ఉంది. విచిత్రం ఏంటంటే, తాను గత వారం బీసీలందరికీ బ్యాప్టిజం ఇవ్వడానికి జగన్ ప్రత్యేక ప్రణాళికలు స్టార్ట్ చేశాడని ఏదో రాశాడుగా. నిజం సుమా, ప్లీజ్ నన్ను నమ్మండి అని చెప్పడానికి ఈసారి మోదీని కూడా తనకు సాక్ష్యంగా తీసుకొచ్చాడు ఈరోజు. క్రైస్తవ మత వ్యాప్తికి మాత్రమే జగన్ ప్రయత్నిస్తాడు. అలాంటోడిక మీరు మద్దతునిచ్చేది అంటూ బీజేపీ వాళ్లను వెక్కిరిస్తూ వాళ్ల మెదళ్లలోకి ఏదో ఎక్కేస్తూ గత వారం నానా తంటాలు పడ్డాడుగా. ఈసారి ఏమంటాడంటే, ముఖ్యమంత్రి హోదాలో నన్ను కలిసినప్పుడు ప్రత్యేక హోదా విషయం మరిచిపోమని చెబితే సరేనని అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఇలా చేయడమేంటి అని నరేంద్ర మోదీ బీజేపీ నాయకుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అంతేకాదు రాష్ట్రంలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. తన కార్యాలయంలోనే కాకుండా తన చుట్టూ కూడా క్రిస్టియన్ క్వార్టరీని జగన్ ఏర్పరచుకుంటున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి రానున్న రోజులలో బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దాడిని కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని గ్రహించినందునే జగన్ కూడా ప్రత్యేక హోదాను మళ్లీ తెర మీదకు తెస్తున్నారు. ప్రత్యేక హోదా మరిచిపో జగను, వింటున్నావా? లేకపోతే మర్యాద దక్కదు అని మోదీ జగన్ను హెచ్చరించినట్లు. సరే సార్, అలాగే సార్ అని జగన్ తనకేదో మాట ఇచ్చి వచ్చినట్టు. అయినా సరే మళ్ళీ ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ తీర్మానం చేయించడంతో మోదీకి కోపం వచ్చేసి ఇక లాభం లేదు, ఆ చంద్రబాబును వదిలేసి ముందుగా ఈ జగన్ పని పట్టాలని తీర్మానించుకున్నట్టు. ఇలాగే ఉంది ఈ రాతల సారాంశం. ఆయ్, తన చుట్టూ క్రిస్టియన్ క్వార్టర్ని పెట్టుకుంటాడా? ఎంత దుస్సాహసం ఆ పిల్లగాడికి! చివరికి తన ఆఫీస్లోనూ అంతా వాళ్లేనా అని మోదీ కోపగించాడట. అంతటి మోదీ అంత మాట అని ఉంటే పాపం తన సీఎంఓ టీంలో ఎందరు క్రిస్టియన్లు ఉన్నారో, ఎందరు శుద్ధ బ్రాహ్మలు ఉన్నారో కూడా ఓ లెక్క తీసి పత్రికల్లో పబ్లిష్ చేస్తే ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యేదిగా. జగన్ కక్ష సాధింపుల మీద ఓ చోట రాస్తూ రాజశేఖర రెడ్డి వ్యవహార సరళిని తెలిపే మరో దృష్టాంతం గురించి చెప్పుకుందాం. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు మంత్రులుగా ఉండేవారు. ఆ నలుగురిలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ రిజార్డ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన డాక్టర్ చంద్రశేఖర్ ఒకరు. రంగారెడ్డి జిల్లా పరిషత్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న చంద్రశేఖర్ జిల్లాలోని శాఖాధిపతులతో అత్యధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడాన్ని ఆక్షేపించారు. ఎస్సీ ఎస్టీ శాఖలకు కూడా వారే శాఖాధిపతులుగా ఉండడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పత్రికలలో రావడంతో ఆగ్రహం చెందిన రాజశేఖర రెడ్డి మరుసటి రోజే చంద్రశేఖర్ను పిలిపించి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని మందలించారు. అంతటితో ఆగకుండా జిల్లాకు చెందిన మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా తన వద్దకు పిలిపించుకుని జిల్లాలో శాఖాధిపతుల పోస్టులు ఎన్ని ఉన్నాయి, వాటిల్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు అని ప్రశ్నించారు. ఆమె 70% పైగా పోస్టులలో రెడ్లు ఉన్నారని చెప్పగా మిగతా 30% కూడా రెడ్లనే నియమించండి మంత్రి చంద్రశేఖర్ వైపు చూస్తూ రాజశేఖర రెడ్డి ఆదేశించారు. దీంతో పరిస్థితి గ్రహించిన చంద్రశేఖర్ మీ ప్రభుత్వం మీ ఇష్టమని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి అడుగుజాడల్లో మరింత వేగంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది. మొత్తం శాఖాధిపతులుగా రెడ్లరే పెట్టడానికి వైఎస్ ఆదేశించాడట. అది కక్ష సాధింపు ధోరణియట. సేమ్ జగన్ కూడా అలాగే చేస్తున్నాడట. అంటే అన్యాపదేశంగా మళ్ళీ రెడ్ల రాజ్యం వచ్చేసింది. జాగ్రత్త అంటూ ఇతర కులాల అధికారులను నాయకులను ఎగదోయడం అన్నమాట ఇది. సో ఆంధ్రజ్యోతి ప్రయత్నం ఏంటయా అంటే, 1, మా చంద్రబాబు జోలికి రాకు, ఈ పగలు ప్రతీకారాలు పనికిరావు, జైలుకు పంపకు. 2, ఈ కూల్చివేతలు ఈ పాత అవినీతి కథల తవ్వకాలు ఆపాయి, అవి ఎవరికీ మంచివి కావు. 3, ఈ జగన్ పూర్తిగా క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేస్తాడు. 4, మళ్ళీ రాష్ట్రంలో రౌడీ రాజ్యం వచ్చేసింది బహుపరాక్. 5, ఆ బీజేపీ వాడు నిన్ను కూడా వదలడు, జాగ్రత్త. వీటినే పదే పదే బహుళ ప్రచారంలోకి తీసుకురావడమే లక్ష్యం. ప్రతి అక్షరము దాని వెనుక ఉద్దేశం కూడా అదే.